Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మే అంతా కూడా ఎంటి రామారావు గారి శిష్యులమే. 83 లో అతి చిన్న వయసులో నాకు టికెట్ ఇచ్చి గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ముందు నుంచి మాట్లాడే అవకాశం కలిగిందంటే ఆ పెద్ద ఆయన. ఒక బలహీన వర్గాల జాతి నుంచి వచ్చిన నాకు ఇంత ఉన్నత స్థానం ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ తాలూకు ఆశ్రయం చెప్పని చేస్తున్నాను. ఇవాళ చూశాను, నేను సాయంత్రం వచ్చి సాయంత్రం నుంచి చూస్తాను మీ అందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే లోకేష్ గారు యువగలం ప్రజాగలంగా మారింది. ఇవాళ ఇంకా తిరుగు లేదు. నాకున్న 45 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను, ప్రజల నాడి నాకు తెలుసు. రాబోయే 6 నెలల్లో ఈ సైకో గాడికి సమాధి జరుగుతుంది. దాంట్లో మీకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. సోదరులారా, చాలా మంది చాలా విషయాలు చెప్పారు, అన్నీ కాకుండా కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. పార్టీని నిలబెట్టడం కోసం కంకణం కట్టుకొచ్చారు. మీరందరూ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. రసవాళ్ళు రాసుకుంటాయి హెడ్లైన్స్. వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానండి ఈ మాటలు? వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలుసే మీకు. మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికి లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాలిన నా కొడుకా మన ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను. ఈవేళ ఆ రోజు మాయి మాటలు చెప్పాడు, మీకు తెలుసు ఎన్ని మాయి మాటలు చెప్పాడండి, ప్రజలను నమ్మించాడండి. ఏయ్ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈరోజు చెయ్యరా దమ్ముంటే. ఈరోజు చేయి దమ్ముంటే. చెయ్యలేవు నాకు తెలుసు, నీకు తెలుసు చెయ్యలేవని. అందుకే హెలికాప్టర్లు తిరుగుతున్నాడు ఈ మధ్యని, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎక్కడన్నా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది దాడికి. ఎందుకు వచ్చిందంటే రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చి కొడతారు. ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి. ఓ పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, మీ డబ్బులు కూడా తెప్పించారా బాబు, తెలుసా మీకు? పోలీసులు ఇక్కడ ఉన్నారా? వినండి వినండి, అటువంటి దొంగడికి కాపలా కాయడం కాదు, ప్రజలకు కాపలా కాయండి. మీరు పిల్ల భార్యా పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషిశాడు జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసా? అసలు ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మనవి చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు ఎన్ని మాటలు చెప్పాడండి, ఎంపీని గెలిపించండి అయ్యా. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా చేస్తాడని గుర్తుందా తమ్ముళ్ళు? ఇప్పటికి 18 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడు. మోదీ గారు రూమ్లోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పాలి మోడీ గారితో ఏం మాట్లాడాలి చెప్పాలి కదా, చెప్పడం.
ఇలా ఊపుకుంటూ పోతూ ఉంటాడు. నాకు అనుమానం వస్తుంది లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం చేశారు ఆ లోపల ప్రత్యేక హోదాలుగావా ఏమి పిసికెత్తున్నావా కాలు పిసికెత్తున్నావా? మరి 18 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏ పని మీద వెళ్ళావు అడుగుతున్నాను. ఇవాళ వాడి కేసులు కాపాడుకోవడం కోసం అలా బాబాయ్ కేసు కాపాడు కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు. ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ సోదరులారా మీ అందరికీ తెలుసు పోలవరం అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. అది పూర్తయితే 8 లక్షల ఎకరాల పైన ఉత్తరాంధ్ర వరకు సాగు అవుతుంది. 1 లక్షల ఎకరాలు సాగు అవుతుంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి నీరు వస్తుంది. అటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వరంగా తీసుకొని ప్రయత్నం చేస్తే 72% మేము పూర్తి చేస్తే నా కొడకల్లారా ఏం చేశారా మీరు 2-4 సంవత్సరాలు అడుగుతున్నాను నేను. 2% కూడా పూర్తి చేయలే. నువ్వే ముఖ్యమంత్రి అడుగుతున్నాను ఈవేళ. మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరంటాడు? అనిల్ కుమార్. అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు అక్కడ. తర్వాత ఇప్పుడు ఒక్కో కొత్త మంత్రి వచ్చారు అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు తింటే నాకు అరగంట చాలు అంటాడు. అదే పోలవరం గురించి చెప్పబోయంటే నాకు అరగంట చాలు అంటాడు. దేనికి అరగంట? మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారి చెప్పారు అవంతి శ్రీనివాసరావు. ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా, ఆవిడ ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ఏదో ప్రాజెక్ట్ ఇవ్వండిఅంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటో మాటల మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్థం ఉంది రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అంచేత ఇటువంటి మంత్రులు ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన అవసరం ఉంది, మన పిల్లల తాలూకు భవిష్యత్తును కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.